हाय फ्रेंड्स वेलकम बैक टू माय वीडियो इवांटी वीडियो लो ओक अद्भुतमैन व्यक्ति ओक बायोग्राफी नी तेलुसुकोबोतुन्नाम लेट्स स्टार्ट कॉमेडी विलन कॉमेडियन चैक्टर आर्टिस्ट लागा तनदैन शैली लो प्रेक्षकुलनु कडुपु निंडा नव्विंची सीनियर आर्टिस्ट गा पनि चेसिन नरसिंह यादव गुरिंची ई रोजु ई वीडियो लो मात्लाडुकुंदाम దాదాపు 25 సంవత్సరాల పాటు 300 సినిమాలు తెలుగు హిందీ తమిళ లాంటి భాషల్లో చేశారు. ఎక్కువగా ప్రతి నాయక హాస్య ప్రధాన పాత్రలు పోషించేవాడు. కొబ్బరి బోండం, మాయలోడు, అల్లరి ప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్, నువ్వు వస్తానంటే నేను వద్దంతానా, ఈడియట్, గాయం, పోకిరి లాంటి ఎన్నో సినిమాల్లో తను నటించాడు. ఆయన అసలు పేరు మైలం నరసింహ యాదవ్. సినీ పరిశ్రమలో ఈయన నరసింహ యాదవ్ అని పిలిచేవారు. నరసింహ యాదవ్ 1968 జనవరి 26న రాజమ్మ లక్ష్మీ నరసింహ దంపతులకు హైదరాబాద్లో జన్మించారు. హైదరాబాద్లోని న్యూ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ దాకా చదివారు. నరసింహ యాదవ్ గారి మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతలో వచ్చిన హేమలీలలు అనే చిత్రం. రామ్ గోపాల్ వర్మ ఈయన చిన్ననాటి స్నేహితుడు. నరసింహ యాదవ్ మరియు రామ్ గోపాల్ వర్మ ఒకటే కాలేజీలో తన ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేశారు. నరసింహ యాదవ్ గారు మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 25 సినిమాల దాకా చేశారు. యాక్చువల్గా అయితే ఈయనకు రాజకీయాలలో చేరాలనే ఆశ ఉండేదంట. దాంతో హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని ఓట్లతో ఓడిపోయారు. నరసింహ యాదవ్ గారు మరియు అతని స్నేహితుడు సినిమాలంటే ఆసక్తి ఉండేదంట. దాంతో అతని స్నేహితుడు నరసింహ యాదవ్ని తీసుకుని పూణేలోని ఫిలిం ఇండస్ట్రీలోకి తీసుకెళ్లాడు. అక్కడ కొన్నేళ్లు వర్క్ చేయడంతో హైదరాబాద్కు తిరిగి వచ్చారు. హైదరాబాద్లో పద్మాలయ అనే ఫిలిం ఇండస్ట్రీలో కొన్నేళ్లు పనిచేశారు. అప్పుడే రామ్ గోపాల్ వర్మ శివ అనే సినిమా తీసి యావత్ దేశమంతా పేరు సంపాదించాడు. దాంతో రామ్ గోపాల్ వర్మ ఈయనను పద్మాలయ అనే ఫిలిం ఇండస్ట్రీలో చూడడంతో ఆయన అసిస్టెంట్ని పిలిచి నరసింహ యాదవ్ని పిలుచుకొని రమ్మని అతన్ని పంపారు. దాంతో నరసింహ యాదవ్ గారికి క్షణం క్షణం అనే మూవీలో రామ్ గోపాల్ వర్మ ఒక ఛాన్స్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం, మణి, మణిమణిలో మంచి క్యారెక్టర్ రావడంతో ఈయన సినిమాలలో కూడా యాదవ్ గారు నటించారు. దీంతో జనాలలో మంచి గుర్తింపు అనేది వచ్చింది. తర్వాత అయితే అనే పేరు గల సినిమాల్లో తీసిన మంత్రి క్యారెక్టర్తో ప్రజలకు ఇంకా దగ్గరయ్యాడు. అయితే సినిమా తర్వాత రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. మాస్టర్, అల్లుడు, ట్యాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలలో మంచి గుర్తింపు అనేది ఈయనకు వచ్చాయి. ఈయనది లవ్ మ్యారేజ్. చిత్ర అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈయనకు ఒక పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు ఋత్విక్. బయటకు గంభీరంగా కనిపించిన కానీ ఈయన మనసు మాత్రం చాలా సున్నితమైనది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా మంది సినీ కార్మికులకు రేషన్ కార్డులు ఇప్పించి సహాయం చేశాడు. కానీ దురదృష్టం సాత్తు మూత్రపిండాలు వ్యాధితో 2020 డిసెంబర్ 31న హైదరాబాద్లో సుమాజిగూడలో ఉన్న హాస్పిటల్లో మరణించారు. ఇప్పుడు ఈయన నటించిన కొన్ని సినిమాల్లో పాత్రల యొక్క ఫోటోస్ మీకు చూపిస్తాను, చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఒక డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.